బాయ్ బాయ్ తొందరగా లాగించా లాగించా లాగించు లాగించు అని జటకవాడు గుర్రపు తోక లాగినట్లు ఆగుతుంటే తెరుచుకోవద్దు దీని నంబర్లు తెప్పలేక నాకు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించాస్తా అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నారా బేవార్స్ నా కొడక ఒప్పుకోక సావమంటావా సంతకం పెట్టడానికి సిద్ధపడితే చిక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయి స్వామియే శరణం స్వామియే శరణం ఫ్యామిలీ లేడీ వస్తున్న తెలి దాక్కుంటు దాకు స్వామియే శరణం స్వామియే శరణం స్వామియే శరణం పాలు తీసుకోండి తీసుకుంటాను అలా ఉంచు రేపు ఆఫీసులో జీతాలు ఇవ్వాలి సేఫ్ లో ఒక 6,000 తీసి నా బ్రీఫ్ కేస్ లో ఉంచు అదేంటండి ఎప్పుడు లేని ఏనపెట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు వ్రతంలో ఉన్నాను కదా పాపిస్ట్ డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు అని దీని నంబర్లు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడైనా చెప్పండి తీసిస్తాను ఎన్నాళ్ళు లేని డబ్బు యాతను ఇప్పుడు మాత్రం నీకెందుకు స్వామి శరణం నే పూజ చేసి పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అలాగే స్వామి శరణం ఆఫీసర్ గారికి ఎనపెట్టే కాదు ఎల్లాలి కూడా లాసే నోరు మీద వచ్చిందే యదవ పని మీద అందులో మళ్ళీ విచారం ఐడియా ఒకట ఆవిడనే కాదు పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడిన పళ్ళు పిక్సి చేతులు పెట్టేస్తాను బాయ్ బాయ్ పెట్టేద్దు గానే ముందా పని చూడు నే చూడలేను బాబు నంబర్లు తిప్పుతుంటే అలు చేతులు లాగేస్తున్నాయి ఈ కుంట నా కొడుకును మొయ్యలేక నా నడుము లాగేస్తుందా బాబా పని చూడు సతే తొలిపేసే నువ్వు పని చూడు నేనా అమ్మ నా కొడక వచ్చిందా అలు ఒరే ఒరే గాడిద వాండ్రించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పనిచేయాలంటావా పోప్పడ గురువా అలు ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడీకి అనుమానం వచ్చేస్తుంది పంజూడరా పంజూడు కర్మరావు నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది అన్నయ్య వచ్చేస్తున్నాడు అసలు విషయం తేలిపోవాలి జాడించి వదిలిపెట్టండి ఊరుకుంటే లాభం లేదు నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్ట కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు ఎంతకు నువ్వు చెప్పేదేమిటి ఏముంది నువ్వు హరిశ్చంద్రుడివి మా నాన్నేమో విశ్వామిత్రుడు నేను నక్షత్రకుండా అయిపోయాను అనవసరంగా ఇదిగో ఇదంతా నాకు అనవసరం నువ్వు మారువాడి దగ్గరికి వెళ్ళి అర్జెంట్ గా అప్పు చేసేయి పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను ఏమిటి దీనికి ఆడియన్స్ అంతా కావాలి అత్తయా అక్కయ్య నా బోన్ వైఫ్ సావిత్రి ఓయ్ మేనల్లుడు ఆడియన్స్ మొత్తం వచ్చేయండి కమాన్ బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70 mm ఐడియా ఇస్తున్నాను అందరూ జాగ్రత్తగా వినండి పెద్దాపురం బసవయ్య గారు అమ్మాయిని మన రాజుకి ఇచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఒక ఇల్లు కొట్టు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఒక కన్ను గుడ్డి ఒక కాలు కుంటి వెధవ సలహాలు ఇవ్వక నోరు మూసుకో మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం అంతవరకు తేరగా తింటూ కూర్చో అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు జాగ్రత్త ఏమిటన్నయ్యా మనిషి అంత మనిషి మీ బావను పట్టుకొని వాడంతంత మాట్లాడుకుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఒరే పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడికి కాస్త గడ్డి పెట్టలేవు లలిత ఎండలో అలిచిపోయి వచ్చాడు వెళ్ళి వాడికి అన్నం పెట్టు అమ్మో అమ్మో అయ్యో ఏయ్
ఏమండి మీ ఎలకలతో పనే ఉందండి వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి పదండి పోదాం ఈ అవమానం నా ఒక్కడిది కాదు ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే మీ అన్నయ్య ద్రౌపదీదేవి చీరల్ని దుశ్యాసనుడు లాగాడు కానీ తప్పు వాడిది కాదు వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాడకుండా చూస్తూ ఊరుకుంటాడా మీ అన్నయ్య నా కట్నం బాకి తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను ఇక మీదట విశ్వామిత్రుడు నేనే నక్షత్రకుడు నేనే తాళం తిప్పితే వచ్చి ఎనపెట్టు చూశాం కానీ నంబర్లు తిప్పితే వచ్చి ఎనపెట్టు నీ ఇంట్లోనే చూశాం ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పి నీ బెదిరింపులకు నేను లొంగను ఆ నంబర్లు నేను చెప్పను నాలుగు రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్ ఈ కుండంతా నాలుగు రూపాయలమ్మా నలభై పైసలు కుండ నాలుగు రూపాయలా ఇదేం బంగారం కుండ ఆయన తొక్కేది మట్టా బంగారమా ఇంతైతే ఎవరు కొంటారు వద్దులే వస్తా కుమర్రామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిట మాట్లాడమే కుమ్మర్రామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిటి మట్టి తొక్కటం అతను తయారు చేసిన కుండాలని ఎండలో ఆరబెట్టడం కాలిన కుండాలని బండి మీద సెంటర్కి చేర్చడం అది నువ్వు చదివిన చదువేమిటి నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి నువ్వు చేసిన నిర్వాహమేమిటి అతను నన్నేమి అప్లికేషన్స్ పెట్టమనలేదు పోస్టల్ అడ్రస్ జత చేయమనలేదు విధవ ప్రశ్న వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు రికమెండేషన్ తెచ్చావా అడగలేదు లంచం ఇస్తావా అడగలేదు నన్ను నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంటూ గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా అమ్మా ఎటువంటి వంశంలో పుట్టాడు ఎటువంటి మహారాజుకి మనవడని పిలుచుకున్నాడు అసలు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా మా చెల్లెలు పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట పెంట చేశారే అప్పుడు లేదా ఈ అప్రదిష్ట నాన్న ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను సంపాదిస్తున్నాను అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి చేశారే అనుకోండి ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి మా అమ్మా నాన్నల విషయం తెలిసిన మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు తినేవాళ్ళు పది మంది ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మామయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పుడు వాళ్ళు బాధిస్తున్నారు ఇలా ఇంట బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు ఒక్క రూపాయి కూడా ఏమండి అసలేం జరిగిందండి నువ్వు ఎన్నోసార్లు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటావు కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు మీరు దొంగతనం చేశారా అవును లేదు అందులో 10 రూపాయలు కాజేశాను కాజేశాను ఏమండి ఎందుకు తెలుసా
మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థ మాత కుంజరహ అని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి. మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే. మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుగా అయినా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పంటావా? ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వాడు. ఏంటప్పా ఓ చిన్న సచ్చినాడా? ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా? వీడేమో పాచి ఊడుస్తున్నాడా? వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? ఇంతకీ నేను పనిమిషన్ ఎందుకు పెట్టట్టు? అబ్బాయ్, నువ్వు ఆఫీస్కి వెళుతున్నావల్లే ఉంది, పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, పనులన్నీ తొందరగా జరగాలి. అప్పడాలు చెయ్యాలి, ఒడియాలు పట్టాలి. ఓ 400 ఉంటే అమ్మాయికి ఇవ్వు. అమ్మా, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, అది రాగానే ఇస్తాను. అదేమిటన్నయ్య, అయ్యవారు వచ్చే వరకు అమావాస అవుతుందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేయబోదురో తీసుకుని ఈ పని కాస్త జరిపించు. వెళ్ళిరు. ఏమిటండి? నీకు మధ్య ఏమన్నా పోయిందా? మనం బాకీ తీర్చుకున్న పెళ్లి పనులు చేసుకోమంటావేంటి? అయ్యో రామ, పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు? మా కట్నం బాకీ తీర్చకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగటానికి వీల్లేదన్నారా? ఇప్పుడు పెళ్లి జరిగిందనుకోండి, దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాటేగా. అమ్మని, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందనివే, పొరపాటున అన్ను కట్టుకున్నావు. సమయానికి వచ్చారే పిల్లలారా, మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు, అలాగే మా ఇంట్లో పనులు కూడా. రండి రండి.